ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కళారాధన సంగీత నృత్య అకాడమీ ఆధ్వర్యంలో గాజువాక నందు తల్లిదండ్రులకు పాదపూజ సన్మాన మహోత్సవం నిర్వహించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదుకై అన్నమయ్య రామదాసు కీర్తనల నృత్యాభినయం చేపట్టారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న తాళ్ళపాక అన్నమాచార్య వంశస్థులు, తాళ్ళపాక కుప్ప రాఘవాచార్యులు, హరినారాయణాచార్యులు, నాట్య విజ్ఞాన్ డాక్టర్ రాధామోహన్ను సత్కరించారు. ఈ కార్యక్రమానికి తాళ్ళపాక సందీప్ కుమార్ సారథ్యం వహించారు. ఈ వేడుకను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి నృత్య కళాకారులు, సంగీత అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్నపిల్లలు నృత్యం నేర్చుకునే దానికి, ఒక సంగీతం నేర్చుకునే దానికి వెళ్ళినప్పుడే ఆ గురువులకి ఒక గౌరవం వస్తుంది. ఈ వేదిక నా సోదరుడు వల్ల నాకు ఈరోజు ఇక్కడ గౌరవం వచ్చింది. నన్ను సోదరుడు అని నన్ను పిలిచారా. వెంకటేశ్వర స్వామికి నిత్య సంకీర్తనానికి ఐక్యం చేస్తున్నాడు అనేసి నన్ను పిలిచారా. అన్నమాచార్య వంశీయులు అని చెప్పి నన్ను పిలిచారా. ఏ దీంతో ఈ వేదికని నేను అలంకరించి నాకు అలంకారం చేశాను. నేను ఈ వేదిక నేను అలంకారం అయితే వారి ద్వారా నాకు ఈ అలంకారం వచ్చింది. మనము అలంకారం అంటే దుస్తులు వేసుకుంటే వచ్చేది అలంకారమా, భావముద్రికి పుష్పాలు అలంకారం చేసేది అలంకారమా, ఇంకా చెప్పుకుంటూ ఒక అలంకారం చాలా ఉంటాయి. కానీ మనకు ప్రతి ఒక్క పదానికి నానా అర్థాలు ఉన్నట్లే మాటి అలంకారం అనేదానికి చాలా నాటకాలు ఉన్నాయి. ఇటువంటి సన్మానాలు, ఇటువంటి గౌరవాలు ఎప్పుడు ప్రకృతికి గౌరవం ఇవ్వాలి, భగవంతుడికి గౌరవం ఇవ్వాలి, గురువులకు గౌరవం ఇవ్వాలి. అందరికంటే ముందు తల్లిదండ్రులు గౌరవిస్తే ఇటువంటి పురస్కారాలు మనం అందుకుంటాం. అటువంటిది నేను మా తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చాను, గురువులకు గౌరవం ఇచ్చాను, దేవుడికి గౌరవం ఇచ్చాను, మనుషులకి గౌరవం ఇచ్చాను, మానవాళికి గౌరవం ఇవ్వాలి, ప్రకృతికి గౌరవం ఇవ్వాలి. ప్రతి ఒక్కరిని ఆదరణ మా మనసులో చూడాలి. ఓర్పు శాంతము సహనం గల దేవదేవుడు ఎవడు అంటే వెంకటేశ్వర స్వామి. అటువంటి ఓర్పు శాంతం సహనం మన ఉందా లేదా నారాటపడాలి, వస్తుందా రాదా అనేది. అటువంటి ఓర్పు శాంతం సహనము మళ్ళీ వీటిలో చూశాను. ఎందుకంటే అప్పుడే అన్నాడు చిన్నప్పుడు నేను కొట్టాను అని చెప్తే బాగుంటుంది వాడే చెప్పేశాను. అదేంటే కప్పట్లు వేస్తుంటే పిల్లల్ని నూలు కొట్టాలి, చెడు ఆలోచన వెళ్ళిపోతుంటే